గజ్వేల్ పెద్ద ఆసుపత్రిలో రోగులకు వైద్యం కూడా అందడం లేదు. గర్భిణీ స్త్రీలు స్కానింగ్ చేయించుకోవాలంటే 500 ఉండాల్సిందే. నిరుపేదలు ఉన్న ఆ ప్రాంతంలో డబ్బు చెల్లించడం సాధ్యమా? ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా స్కానింగ్ ఎందుకు చేయరు? అక్కడ జరుగుతున్న మోసాలేంటి? నిరుపేద గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రుల భారం తట్టుకోవడం కష్టం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. మెదక్ జిల్లాలోని గజ్వేల్ ప్రాంతంలో నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గర్భిణీలకు ప్రత్యేక ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీమాన్ ఐరిస్ కేంద్రాన్ని 2 నెలల కింద మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అయితే అక్కడ పరీక్షలు చేయాల్సిన స్కానింగ్ మిషన్ పనిచేయకపోవడంతో కృష్ణసాయి డయాగ్నోస్టిక్ అనే స్కానింగ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలను పరీక్షల కోసం కృష్ణసాయి డయాగ్నోస్టిక్ కు స్కానింగ్ కోసం పంపుతారు. కృష్ణసాయి డయాగ్నోస్టిక్ లో గర్భిణీలు నయా పైసా చెల్లించిన అవసరం లేదు. ఆసుపత్రితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గర్భిణీలకు ఉచితంగానే స్కానింగ్ చేయాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలతో కుమ్మక్కైన ల్యాబ్ సిబ్బంది ఒక్కొక్కరి దగ్గర 200 నుంచి 500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అదేవారు అడిగితే కసురుకుంటున్నారు, స్కానింగ్ చేయడం లేదు. దీంతో చేసేది లేక డబ్బులు చెల్లిస్తున్నారు గర్భిణీలు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు కూడా డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్న పైకం చెల్లించినదే స్కానింగ్ చేయమని తెగేసి చెప్తున్నారు. అందరూ ఒకసారి వస్తారు, ఒక తర్వాత ముందు వెనక చూస్తాం. అట్లా ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలంటే మేము చేయలేమంటే వెయిట్ చేయండి, లేదంటే డబ్బులు కూడా చేసుకుంటూ చేస్తాం, లేకపోతే వెయిట్ చేయండి, అందరు లైన్ ప్రకారం రావాలని చెప్పాం. సో మేము వెయిట్ చేయాలి సార్, డబ్బులు ఇస్తామన్నారు. సో డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని స్కాన్ చేసి పంపించాం. కృష్ణసాయి డయాగ్నోటిక్స్ చేస్తున్న మోసంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిలదీస్తే తమకు విషయమే తెలియదని బుకాయిస్తున్నారు. చర్యలు తీసుకుంటామని రొటీన్ డైలాగ్ చెప్తున్నారు. అంటే అది ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు, ఏమిటి అనేటువంటి విషయాన్ని మేము తప్పకుండా అది మా ఎక్కువైతే తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దాన్ని చర్యలు మేము తప్పకుండా, అంటే ప్రతి దానికి ప్రతి స్కానింగ్కు 150 రూపాయలు అవుతుంటాం, చెల్లిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. వాళ్లకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి, కృష్ణసాయి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు బయటపడుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేడటం లేదు.